के आना उनको दिया खाना। ఈరోజు వరాహ జయంతి సందర్భంగా శ్రీ వరాహ స్వామి వారికి అత్యంత వైభవంగా తిరుమంజన నిర్వహించడం జరిగింది। ఈ భూమండలాన్నంతా ప్రళయాలలో భూమంతా కరిగిపోయి సముద్రంలో ఉన్నప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవులు వారు అంతా ఆలోచించి ఈ సృష్టిని ఎట్లా ప్రారంభించాలా అనే ఒక ఆలోచనతో ఉన్నప్పుడు శ్రీ వరాహస్వామి శ్వేత వరాహ రూపంలో శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించి ప్రళయాకారాన్ని ధరించి సముద్రాన్ని చీల్చుకుంటూ వెళ్ళి సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఆ భూమండలాన్ని చుట్టుచుట్టుకొని ఆ భూమండలాన్ని పైకి తీసుకొచ్చి వచ్చే సమయంలో హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి ఆదిశేషు మీద కాలు పెట్టి ఒక కాలు పైన భూమండలానికి ప్రవేశించి ఈ భూమండలాన్ని అంతా జీవకోటికి జీవాలని జీవించే విధంగా పర్వతాలు నదులుగా ఏర్పాటు కావించి జీవకోటికి సరైన వాతావరణం కల్పించి ఈ యొక్క జీవ సృష్టికి మూలమయ్యారు। కాబట్టి శ్రీ ఆది వరాహస్వామి ప్రస్తుత మొట్టమొదటి అవతారము ఆయనే భూమండలాన్ని ఈ భూమండలాన్ని సృష్టించిన దేవతామూర్తిగా ఆది వరాహస్వామి ప్రసిద్ధి కెంగారు। శ్రీ ఆది వరాహ క్షేత్రం అని కూడా పేరు, శ్రీ ఆది వరాహ క్షేత్రము శ్రీ వెంకటాచలం అని। అట్లాంటి ఆది వరాహ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆవిర్భవించదలిచి వచ్చి వరాహస్వామి వారిని అడిగి వారి దగ్గర స్థలం తీసుకొని ఈ యొక్క స్వామి పుష్కరణికి ఆ వైపున శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసినట్లు మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది। అందులో భాగంగానే మొదటగా శ్రీ ఆది వరాహస్వామి వారికి నైవేద్యం, తర్వాతనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా నైవేద్యాలు ఆరాధనలు జరుగుతాయి। అట్లాగే తిరుమల క్షేత్రం యొక్క సాంప్రదాయంలో ముందు శ్రీ ఆది వరాహస్వామిని దర్శించుకొని తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని కూడా అప్పుడే యాత్ర పరిపూర్ణమవుతుందని కూడా పురాణాల ద్వారా మనకు తెలుసుకుంటుంది। అటువంటి ఆది వరాహస్వామి వారికి నేడు వరాహ జయంతి సందర్భంగా అత్యంత వైభవంగా తిరుమంజన నిర్వహించడం జరిగింది। ఈ లోకక్షేమం కోసం ఈ సమస్త ప్రజలు శుభ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ ఆది వరాహస్వామి వారిని ప్రార్థిస్తూ